భారత రాజ్యాంగ నిర్మాత బీసీ ఎస్సీ ఎస్టీల ఆశా జ్యోతి ప్రపంచ మేధావి సంఘ సంస్కర్త భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు విశాఖ జిల్లా ఎలమంచిలి మునగపాక మండలం నాగులపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి స్థానిక జెడ్పీటీసీ ఎంపీటీసీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో మన రాజ్యాంగ నిర్మాణం జరిగింది. అందరూ సమానంగా ఉండాలని కాకుండా అతిథిగా రాజ్యాంగ నిర్మాణం చేశాడు ఈ అంబేద్కర్ గారు. స్త్రీలకి గతంలో అయితే మహాత్మా గాంధీ ఓటు ఉండేది కాదు, రాజ్యాంగ నిర్మాణం చేసిన తర్వాత స్త్రీలకు కూడా ఓటు కల్పించారని ఆ మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు చేస్తూ ఒక పంచాయతీ ఎలా ఉండాలి, ఒక మండలం ఎలా ఉండాలి, ఒక జిల్లా పరిస్థితి ఎలా ఉండాలి, ఒక కలెక్టర్ ఆఫీస్ ఎలా ఉండాలి, అలాగే ఒక సీఎం ఎలా పరిపాలించాలి, ప్రజల తాలూకా హక్కులు ఏంటి, ప్రజల తాలూకా విధానం ఏంటి, ఒక అధికారి తప్పు చేస్తే ఎక్కడికి కలాలి, ఒక అధికారి అన్యాయం చేస్తే మరి వేరే వ్యక్తిని కలాలి, ఒక డిఎస్పీ గారు అన్యాయం చేస్తే ఒక ఎస్ఐ అన్యాయం చేస్తే డిఎస్పీ గారు కలాలి, ఒక రాజ్యాంగాన్ని సృష్టించారు మహానుభావు. మన అందరికీ కూడా ప్రజలందరికీ కూడా సో ఇవాళ చెప్పినట్టుగా మన ఇండియాలో అత్యంత కాన్స్టిట్యూషన్ ఒకటి మన భారతదేశానికి ఉంది ప్రపంచంలో. సో అతను చెప్పిన కాన్స్టిట్యూషన్ రైట్స్ అన్ని మనం ఫాలో అవి అతను చెప్పిన ఆల్ క్యాట్స్ ఆర్ ఈక్వల్ అనే పదాన్ని ఈక్వల్గా మనం పాటిస్తాం.